ಅಂಬನವಾಂಬುಜ್ವಲಕರಾಂಬುಜ ಶಾರದಚಂದ್ರಚಂದ್ರಿಕಾಡಂಬರಚಾರುಮೂರ್ತಿ ಪ್ರಕಟಸ್ಫುಟಭೂಷಣರತ್ನದೀಪಿಕಾಚುಂಬಿದ ದಿಗ್ವಿಭಾಗನಿಜಶಕ್ತಿವಿವಿಕ್ತನಿಜ ಪ್ರಭಾವ ಭಾವಂಬರವೀಧಿ ವಿಶ್ವತಿ ವಿಹಾರ ಮಮಂ ಕೃಪಚೂಡು ಭಾರತೀ ಪರಬ್ರಹ್ಮಸ್ವರೂಪಮೈನ ಸಾಯಿಬಾಬಾ ಭಕ್ತುಲಕು ಪಿಎಂಸಿ ಚಾನಲ್ ದ್ವಾರ ಸಾಯಿ ಸಮರ್ಥ ಸಚ್ಚರಿತ್ರ ಹೇಮಾದಿಪಂತಚೇ ವಿರಚಿತಮೈನಟುವಂತಿ ಅಪೂರುಷೇಯಮೈನಟುವಂತಿ ಸಾಯಿ ಸಮರ್ಥ ಸದ್ಗುರುವು ಶಿರಡಿಲೋ దాదాపు 60 సంవత్సరాల పాటు మామూలుగా మనము ఎట్లయితే నడిచి తిరుగుతూ తింటూ ఉంటామో అట్లా ఆ పల్లెటూరులో ఆయన ఆ రోజుల్లో అంటే 1918 అక్టోబర్ 15 వరకు బాబా శరీరంతో ఉండినారు. ఆ చివరి క్షణం వరకు కూడా ఏ రకంగా ఆయన ఎవరితో ప్రవర్తించాడో, ఏ రకంగా ఎవరితో మాట్లాడారో ఆ విషయాలను, ఆయన రూపాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని చక్కగా నాకు నిజంగా పామరుణైంది, నేను నాకేమీ తెలియదు, మహాత్ముడు ఆయన, పరబ్రహ్మ ఆయన అని 52 అధ్యాయాలలో ఓవి అనే ఛందస్సులో మరాఠీలో రాసిన దాన్ని తెలుగులో మనం ఈ పిఎంసి ఛానల్లో ప్రతి పదము ప్రతి దాదాపుగా పద్యంలో 4-4 లైన్లుగా చెప్పబడిన దాన్ని మనం మననం చేసుకుంటున్నాం. పదే పదే చెప్పడం కాదండి, ఎవరైనా దాని విలువ తెలుసుకుంటే కానీ దానికి శ్రద్ధ కలగదు. ఎందుకంటే ఆ విలువ తెలియకపోతే ఒక రత్నం తీసుకొచ్చి దాని విలువ ఏదో తెలియని వాడికి, రోడ్డు మీద ఉండేవాటి వాడికి ఇచ్చాయనుకోండి, వాడు ఏం చేస్తాడు, వాడి పక్కన కుక్క ఏదన్నా ఉంది అప్పుడు దాన్ని అది నడుపుకుంటూ దాని మీద ఆడిస్తా, దాంట్లో వేసుకుంటాడు వాడు. దానికి విలువ తెలియదు, అది కుక్క మీద వేయాలా లేకపోతే వాడికి మెళ్ళ వేసుకోవాలా లేకపోతే కోట్లు సంపాదించుకోవాలా, ఇవన్నీ వాడికి తెలియదండి. అంటే విలువ తెలియని వాడు ఏదో చేస్తాడన్నట్టుగా, విలువ తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు, చక్కగా అరే నా దగ్గర పెట్టుకుందాం, కొన్ని తరాల వరకు ఇబ్బంది లేదు, డబ్బులు సంపాదించుకుంటా అంటాడు. అట్లాగే అది లౌకికమైన ఆ విలువ తెలుసుకోవడం అనేటువంటిది ప్రత్యేక ఎందుకు చెప్తున్నా అంటే, సచ్చరిత్ర విలువ తెలుసుకోగలిగిన వాడికి దాని యొక్క ఆ అనుభవంలో దాన్ని పొందేటువంటి ఆ విలువ ఏమిటో తెలుసుకున్నవాడికి దాన్ని ఏ రకంగా పవిత్రంగా గౌరవంగా ఉంచాలో కూడా తెలుసుకుంటారండి. కాబట్టి ప్రధానంగా దాన్ని ఆ విలువ ఎలా తెలుస్తుందండి, నేను చాలా ఎపిసోడ్స్లో పిఎంసీ ఛానల్లో చెప్పాను, మనకు పెద్ద కష్టపడనక్కర్లేదు. అంటే బాగా చెప్పాలంటే కొన్ని కొన్ని మనం అనుభవాలు పొందాలంటే చాలా కష్టపడాలి. బాబు ఒక 40 రోజులు నువ్వు తపస్సు చెయ్యయ్యా, బాబా నువ్వు 40 రోజుల పాటు ఈ తీర్థయాత్రలు చేయి, దీక్షలు అవి ఇవి ఏమేమో చెప్తారండి. ఈ బాబా భక్తుల కోసం పెద్దవాళ్ళు అంటే హేమాడిపంత్ గారి ద్వారా బాబా చెప్పింది ఒక్కటే, శ్రవణం చేయండి, పారాయణం చేయండి, గుర్తు చేసుకోండి నన్ను అంటారు బాబా. ఏమిటది, నా కథలను గుర్తు చేసుకో, నన్ను గుర్తు చేసుకో అంతే. ఈ గుర్తు చేసుకోవడం ఏదైతే ఉందో అది సులభమే అనుకుంటాం, కానీ మనం మామూలు సహజంగా ఎట్లా ఉంటుందంటే కష్టాల్లో ఉంటే గుర్తు చేసుకుంటాం కానీ, బాధల్లో ఉంటే గుర్తు చేసుకుంటాం కానీ, రోగాలతో ఉంటే గుర్తు చేసుకుంటాం కానీ, సుఖంలో ఉంటే గుర్తు చేసుకుంటామా అండి. కాబట్టి సుఖంలోనైనా దుఃఖంలోనైనా కష్టంలోనైనా మనం గుర్తు చేసుకోగలిగి మనం నిజంగా రుణానుబంధులమైనటువంటి బాబా భక్తులుగా ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఇలా వివరంగా వింటూ ఉంటే నిజంగా ఇంతకంటే ఐశ్వర్యం, ఇంతకంటే గొప్ప విశేషం ఏమి ఉండదు. కాబట్టి ఇట్లాంటి ఈ ఆలోచన ఇది మనకు అనుభవం కలిగిస్తున్నదండి సచ్చరిత్ర. అందుకనే చాలా పాత ఎపిసోడ్స్లో విన్నాం, దానివల్ల విశేషములు ఏమిటో, దాని యొక్క లాభాలు ఏమిటో విన్నాం. ఇప్పుడు ఈ రకమైనటువంటి వినాలి, మనం మననం చేసుకోవాలి, మనం ప్రయాణం చెయ్యాలి, ఇవన్నీ మనం వింటున్నాం కదా, ఇది ఒక ఉపాసన అంటున్నారు హేమాడిపంత్. అందుకని ఈ ఎపిసోడ్ నుంచి చెప్తున్నాను నేను 42వ పద్యంలో అంటున్నారు, ఆ పద్యం గురించి చెప్తుంది, నాకు ఒక వాసన కలిగింది. ఈ వాసన కలగడం అంటే ఎవరైనా అగరబత్తీలు పెట్టడము, లేకపోతే ఏదన్నా తాగుతు ఏదో పొగ తాగుతుంటే ఆ వాసన వస్తుంది, లేకపోతే ఏదో మిగతా ఏదైనా దోష ఏదైనా చేస్తుంటే వాసన వస్తుంది. ఈ వాసన కాదండి, వాసన అనే దానికి ఇంకొక అర్థం ఉంది, నాకు ఒక వాసన కలిగింది అంటున్నారు. అంటే ఈ వాసనలు కలగడం అంటే మనకు పూర్వజన్మ వలన మనకు ఏదైతే ఆ కోరిక కలుగుతుందంటారు చూడండి, అది కూడా వాసన. అందుకని ఈ కోరిక కలిగింది అంటున్నారు, వాసన అనే దానికి ఇంకొక ఎంత చక్కటి పదం వాడారు చూడండి. అందుకని నాకు ఈ వాసన కలిగింది అంటున్నారు. ఆ వాసన ఏంటి, చక్కగా కథలను సేకరించి
చూడండి, అది ఏమిటా వాసన? వాసన అంటే కోరిక ఏమిటట? చక్కగా కథలను సేకరించి, అంటే ఏ కథలను? బాబా కథలను, బాబా భక్తులు పొందినటువంటి అనుభవాలతో కూడుకున్నటువంటి కథలను సేకరించి ఒక మాలగా గుచ్చాలనిపించింది. హేమాడిపంత్ గారి కోరిక అది, అది ఆయన వాసన, అది ఆయనకు ఉండేటువంటి కోరిక. ఏదో సంపాదించుకోవాలి, ఎన్నో కోట్లు సంపాదించుకోవాలి, పిల్లలను బాగా సుఖపడాలి, ఈ కోరిక కాదండి. అంటే ఆయన కోరికలు చూడండి ఎంత, ఆ కోరిక కలగడానికి చెప్పాను కదా, ఒక ఉపాసన చేసేటువంటి ఉపాసన వాసన అంటారు చూడండి పదాలు. అందుకని నీ వాసనను బట్టి నీకు ఉపాసన కూడా కలుగుతుంది. ఆ ఉపాసన చేయాలనుకోండి, ఏమిటా ఉపాసన? ఆయన కథలను సేకరించాలనే ఉపాసన. ఉపాసన అంటే కొంతమంది అంటారు ఈ పూజా పద్ధతిని ఉపాసన అంటారు, దానికి చాలా అర్థాలు ఉన్నాయి. కాబట్టి వాసన ఒకటి కలిగింది. ఏమిటా వాసన? కోరిక. భక్తుల కథలను చక్కగా కథలను చెక్క సేకరించి ఒక మాలగా గుచ్చాలనిపించింది. అంటే ఇవన్నీ భావనాపరంగా చెప్పేటువంటి ఒక ఆలోచన అండి. మరి గుచ్చడానికి పూలు, రకరకాల పూలు, ఆ పూలల్లో రకరకాల వాసనలు వచ్చే పూలు ఉంటాయి. అందుకని పెద్దవాళ్ళు చెప్తారంటే వాసన లేని పూలను అసలు పూజకు పనికిరావు అంటారు. కాబట్టి ఈ వాసన ఉండే పూల కూడా రంగులు ఉంటాయి, రకరకాల రంగులు. చూడండి మాల చేయాలన్నప్పుడు ఏ రంగు పువ్వు ఎక్కడ పెట్టాలి, ఏ రకంగా పెట్టాలి, ఆ మాల గుచ్చేవాళ్ళు కొంతమంది అదే మాలను చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే అబ్బాయి ఎంత బాగా చేశాడో ఈ మాల అని. హేమాడి పంత్ గారికి మరి మాలను గుచ్చేటువంటి లౌకికంగా తెలియదేమో, కానీ ఏ మాల గుచ్చాలనుకున్నాడు? కథలను సేకరించి వాటిని మాలగా గుచ్చాలనుకున్నాడు. చూడండి ఎంత గొప్ప ఆలోచన చేస్తున్నాడో హేమాడి పంత్. ఆ మాల ఇది మంచి ఉపాసన అనిపించింది. ఆయనకు అనిపించిందట ఏవో రకరకాలటువంటి ఉపాసనలు ఉంటాయి కదా, వాటిలో ఇది నాకు మంచిగా అనిపించింది. ఏది? కథలను సేకరించడం. నిజంగా అంటే అక్కడ సేకరించడం అని చెప్పాడే కానీ నేను రాయాలి అనేటువంటి ఉపాసన కోరిక నాకు కలిగిందని రాయాలి, అది మనం గుర్తు చేసుకోవాలి. సచ్చరిత్రల విశేషం అది. నేను రాయాలనుకున్నాను సార్, నాకు చాలా అనుభవాలు ఉన్నాయి సార్, నాకు చాలామంది బాబా భక్తులు తెలుసు సార్, వాళ్ళ విషయాలన్నీ నేను నాకు బాగా అర్థం చేసుకున్నాను, నేను వాటి అన్నింటినీ నేను చక్కగా నా సొంత అభిప్రాయాలతో రాస్తున్నాను అనొచ్చు కదా. కానీ ఆ రోజుల్లో చదువుకున్నవాడు, డిప్టీ కలెక్టర్గా పనిచేసిన వాడు, కుటుంబం అంటే గృహస్థ ఆయన, ఆ రోజులో బ్రిటిష్ గవర్నమెంట్లో మ్యాజిస్ట్రేట్గా పనిచేసిన వ్యక్తి, మరి అతనికి ఎంత చక్కటి కోరిక అంటే నా సద్గురు అయినటువంటి సాయి యొక్క కథలను సేకరించి. కథలను సేకరించడం అంటే ఏమిటి? ఆ కథలు భక్తుల కథలండి. అవి సేకరించి ఒక మాలగా తయారు చేయాలనేటువంటి ఆ వాసన నాకు కలిగింది. అది మంచి ఉపాసన అనిపించింది. అంటే మాలగా చేయడం అనేటువంటిది ఒక ఉపాసన. అందుకే చెప్తా చూడండి, భాగవతంలో కృష్ణుడు ఒక పూలు అమ్ముకునేటువంటి మాలలు చేసేవారి దగ్గర వెళ్తే ఆ కథ మనం వింటే చాలా ఆనందం కలుగుతుందండి. ఎందుకంటే అతను ఏమి కోరుకోలే, నీ పాద కమల సేవయ్య, నీ పాదాక్షోల చూడ అంటారు చూడండి భాగవతంలో. అలాగా ఆ పూలు మాలగా చేసేవాడు ఏదైతే అమ్ముకో, ఎందుకంటే ఆయనలో ఉండేటువంటి ఆ భక్తి, ఆ ప్రేమ ఏమిటో కృష్ణ పరమాత్మ తెలుసుకున్నాడు. అలాగే బాబా ఈయనలో ఉండేటువంటి భక్తి ఏమిటో ఏమాడి పంత అయ్యి ఈ సత్యత ద్వారా చెప్పిస్తున్నాడు. ఏమిటి ఆయనకి ఇంత చక్కటి ఆ ఉపాసనలో కూడా, ఆ పూజ ఏదైతే చేయాలనుకున్న కోరికలో కూడా మనస్సు ఆలోచన అంటే ఆ కథలన్నీ సేకరించాలి. జస్ట్ కలెక్ట్ చేయడం, వాటిని కలెక్ట్ చేసి చెవులో అంటే తర్వాత ఏమన్నా అదొక మంచి ఉపాసన నాకు. అంటే ఉపాసన, ఈ ఉపాసనలో నేను ఉండాలి. కొంతమంది అంటున్నారు మేము ప్రతిరోజు సహస్రనామార్చన చేయాలనుకున్నామండి, మేము 40 రోజుల పాటు ఈ రకంగా ఏదో కొంత జపాన్ చేయాలనుకున్నాం. ఇక ఉపాసన అన్నీ కూడా ఉపాసనలు అంటుంటారు ఇవన్నీ. కొంతమంది కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారు, ఉపాసన చేస్తారు, తన గురించి తను తెలుసుకోవాలని కొంతమంది ఏదో ప్రక్రియలు చేస్తారు, ఇవన్నీ కూడా ఉపాసనలే. కానీ ఈ ఉపాసన ఏమిటట? కథలను సేకరించి బాబాకు మాలగా మాలగా గుచ్చాలనిపించింది. అది కూడా ఆయన ఇంకా ఎవరికి ఇవ్వాలి అని చెప్ప, మాలగా గుచ్చాలని అనిపించడం ఒక ఉపాసన, అది మాలగా గుచ్చాలనిపించింది అని చెప్పారు. ఆ తర్వాత అంటున్నారు చెవిలో పడితే 4 అక్షరాలు. హేమాడి పంత్ గారు అంటున్న 43వ పద్యంలో 2వ అధ్యాయంలో చెవిలో పడితే 4 అక్షరాలు, ఏది?
ఈ సచ్చరిత్రలో ఉండేటువంటి నాలుగు అక్షరాలు చెవిలో పడితే వెంటనే నశిస్తాయి జీవుల దుర్దినాలు. చెవిలో పడితే నాలుగు అక్షరాలు వెంటనే నశిస్తాయి జీవుల దుర్దినాలు, అంటే చెడు రోజులు అంటారు చూడండి, అవి కూడా నశిస్తాయట. నాలుగు అక్షరాలు పడితే చెవిలో పడితేనట. అందుకనే కొంతమంది చూస్తూ మనం సచ్చరిత్రలో తర్వాత కథలలో ఈ పిఎంసీ ఛానల్ ద్వారా వింటాం, జీవు వెంటనే జీవుల దుర్దినాలు అన్నారండి. జీవుల దుర్దినాలు, మనుషులు మానవులు ఆడవాళ్ళు మగవాళ్ళు కాదు, జీవుల ఏ జీవైనా కానీ. అంటే ఇప్పుడు మనం తర్వాత కథలలో మనం వింటాం పిఎంసీ ఛానల్ ద్వారా, వివరంగా వినే అవకాశం కలుగుతున్నది కాబట్టి నేను ఒక్కొక్క లైను చెప్తున్నాను మీకు. అంటే జీవుల దుర్దినాలు అంటే ఒక మీకు తెలుసు కదా, రెండు మేకలు పోతున్నాయి, ఆ మేకలలో రెండు మేకలను తీసుకొచ్చాడు బాబా, వాటికి ఆహారం పెట్టాడు. ఆ కథ చాలా గొప్ప కథ అండి. మరి వాటికి దుర్దినాలు పోయినాయి. అలాగే పాము కప్ప కథ, మరి అవి జీవులు కదండి, అవేం మనుషులా. అట్లాగే బల్లి కథలు వస్తాయి, మన సచ్చిత్రలో వస్తాయి ఇవన్నీ కథలు. అంటే జీవులవి, ఆ జీవుల యొక్క దుర్దినాలు కూడా పోయినాయి. అంటే ఒక పులి వచ్చింది బాబా దగ్గరికి, ఆ కథ మనం వింటాం. బాబా సమాధి చెందడానికి 7 రోజుల ముందు ఒక పులి వచ్చింది, అది చక్కగా బాబా ముందు తల వంచేసి అయిపోయింది ప్రాణం. అంటే దాని దుర్దినాలు పోయినాయి, అయిపోయింది, అది కష్టపడింది, దానికి రోగం వచ్చిందట, వాళ్ళు చాలా బాధపడ్డారట. తర్వాత అరే మీకు దాన్ని ఏదో ఆడిచ్చి దాన్ని తిప్పుకుంటూ ఉంటే మీకు డబ్బులు వచ్చాయి, ఇంకా అయిపోయింది, దాని రుణం అది తీర్చుకున్నది మీకు. కానీ మీకు ఆ రకంగా డబ్బులు ఇచ్చి మీ ఆ రకంగా తిప్పుతూ తిప్పుతూ దానికి ఏదైతే మీ సంపాద అది రుణం తీర్చుకుంది, వెళ్ళిపోయింది అంతే. అంటే జీవుల యొక్క దుర్దినాలు కూడా అవి ఏవి కప్ అది ఉంది చూడండి. ఆ పులి బాబాను చూచిందంటే, బాబా నోటించి అంటే ఆ చెవుల ద్వారా కంటి ద్వారా చూడడం వల్ల, అదే ఏదైతే మనం నాలుగు అక్షరాలు వింటామో చెవులు పడుతుందో జీవుల దుర్దినాలన్నీ పోతాయి, నశిస్తాయట. ఆధారపూర్వకంగా వింటే అంటే మనం ఏదో యాదాలాపంగా యాక్సిడెంటల్గా అంటారు చూడండి, ఏదో ఏదో అనుకున్నాం విన్నామండి సచ్చిత్రలో ఒక కథ, ఓ పదము రెండు పదాలు లేక అక్షరాలు విన్నందువల్లనే దుర్దినాలు పోతాయన్నారు. ఒకవేళ ఆదరపూర్వకంగా వింటే, శ్రద్ధగా విన్నారనుకోండి, దానివల్ల ఏమవుతుందట, భావార్థుల భవతీరం దాటుతారు. భావార్థులు అంటే భక్తులు, అంటే ప్రేమతో ఎవరైతే ఆర్తితో ఎవరైతే చక్కటి ప్రేమ భావనతో ఎవరైతే శరణాగతులు అవుతారో వారు ఏమవుతుందట, వాళ్ళకి ఈ రకంగా ఈ కథలను వినడం వల్ల భవతీరం దాటుతారండి. భవతీరం దాటుతారంటే ఈ లౌకికమైన ప్రాపంచికమైన దృష్టి నుంచి దాటడం అంటే బాగా ఒకటే చెప్పాలి, ఇది గురు చరిత్ర అండి. అందుకని హేమాది పంత ద్వారా మనకు బాబా చెప్పిస్తున్నది, ఎవరైతే కాస్తంత శ్రద్ధతో ఆదరపూర్వకంగా అంటే గౌరవంగా పవిత్రమైనటువంటి భావంతో వింటారో, ఏదో నాలుగు అక్షరాలు చెవులో పడితే ఏమవుతాయో దుర్దినాలు పోతాయంటున్నారు, మరి ఆధారపూర్వకంగా వింటే ఏమవుతుందట, మళ్ళా జన్మ లేకుండా ఉంటుంది. అది పునర్జన్మ నా విద్యతే. భవతీరం దాటడం అంటే అదేనండి. ఈ అవతలికి చక్రం కదండి, చక్రం నుంచి బయటపడిన తర్వాత మళ్ళీ చక్రంలోకి ఇరుక్కోగా ఆ రకంగా భవతీరం దాటుతారటండ ఎవరైతే వింటే. ఏది ఈ రకంగా నేను ఒక మాలగా గుచ్చాలనుకున్నాను అని చెప్పి హేమాది పంత గారి ఉపాసన ఏమిటో చెప్పి అది నాకు మంచిది అనిపించింది అని వారు చెప్పిన తర్వాత, ఎవరైతే ఈ ఉపాసనలో చేసేటువంటి కథలను ఈ గుచ్చినటువంటి సచ్చరిత్రమైన దాంట్లో వింటే వచ్చేటువంటి అనుభవాలు నన్ను తమ కలంగా చేసుకున్నారు. తర్వాత హేమాది పంత అంటున్నారు, బాబా ఏం చేశారంటే ఆయన అంటే మనము బాబా దగ్గర నాకు బాగా మాట్లాడడం వచ్చు, నాకు బాగా కవిత్వం వచ్చు, నాకు తెలివితేటలు ఉన్నాయి కాదండి. ఎప్పుడైనా ఒక గురువు దగ్గర శిష్యుడు ఒక నిమిత్త మాత్రుడను, ఒక ఇన్స్ట్రుమెంట్గా. అందుకనే దాసగడ్ మహారాజు అంటారు హారతి పాటలలో, మనం సాయిబాబా మందిరాలలో కానీ ఇళ్లలో కానీ సాయిబాబా భక్తులు చాలామందికి అపనే మజిద్ కా ఝాడుగణు హై, దాసగణ్ మహారాజ్ చక్కగా పాటలు రాసేవారు గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధి. అపనే మజిద్ కా ఝాడుగణు హై మాలిక హమారే తుమ బాబా సాయి రహమ్ నజర్ కరో నీదు మసీదులో చీపిరి గణుడు. ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే చీపిరి, నేను చీపిరి కట్టను, నేను
చూడండి ఎంత వినయము, ఎంత నిరాడంబరత, ఎంత నిరభిమాన స్థితి అండి. అందుకని అంటారండి, ఒక ఒక ఇల్లు కానీ, ఒక రూము కానీ, ఒక మందిరం కానీ, ఏదైనా సరే శుభ్రం కావాలి. ఒక చీపిరి కావాలా? కానీ ఆ శుభ్రం చేసినటువంటి ఆ చీపిరి కనిపించేటట్టు ఎక్కడా ఉంచకూడదు. ఇంత బాగా శుభ్రం చేశామండి, కారణం ఈ చీపిరి అండి అని ఎవడైనా ఎదురుగా రాగా వచ్చేవాళ్ళకి కనిపించేటట్టు పెడితే బుద్ధుందా లేదా ఎదురుగా కనిపించేటట్టు పెడతారా అంటారు. కనీసం అంటే మనం ఎప్పుడైనా చూస్తుంటే ఒక చీపిరి కట్టతో పట్టుకొని మనం ఊడుస్తున్నామనుకో, చీపిరి కట్టకి ఏం తెలియదండి, అది ఎవడు పట్టుకున్నాడో, ప్రెసిడెంటా, ప్రైమ్ మినిస్టరా, మంత్రా, లేకపోతే మామూలు ఫకీరా, దానికి ఏముందండి. అంటే ఇన్స్ట్రుమెంట్కి ఏమి తెలియదు. అపనే మసీద్ కా ఝాడూ గణూ హే, అంటే నీ మసీదులో నేను ఒక చీపిరి కట్టనన్నారు. అలాగే ఇక్కడ అంటున్నారు నన్ను హేమాడి పంత్ గారు చెప్పుకుంటున్నారు, అక్కడ ఆయన హారతి పాటల్లో వినయంగా నిరభిమానంగా దాసగణ మహారాజు ఎలా అన్నారో, ఇక్కడ సత్యత్వ హేమాది పంత్ ఏమంటున్నారే, నన్ను తమ కలంగా చేసుకున్నారు. ఒక కలంలాగా, ఒక పెన్ అంటారు చూడండి, పెన్ పెన్సిల్ ఏదో రాయడానికి అది అది కావాలి, అదొక ఇన్స్ట్రుమెంట్ లేని మనం ఏం రాసుకోలేము. అంటే మననం చేసుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఎవరైనా రాసుంటే కదా మనం అది మననం చేసుకోగలిగేది. కాబట్టి నన్ను ఒక కలంగా చేసుకున్నారు, బాబాయే అక్షరాలు దిద్దించారు. అంటే అక్షరాభ్యాసం చేసింది ఆయన. అంటే పిల్లల చేత పట్టుకొని నాన్నో ఎవరు పెద్దవాళ్ళు రాయిస్తారు చూడండి గురువుగారులు, ఆ రకంగా ఆయన నన్ను ఒక కలంగా చేసుకున్నారు, ఒక బలపనలా చేసుకున్నారు, ఒక పెన్సిల్ చేసుకొని ఈ రకంగా అక్షరాలు దిద్దిచ్చారు ఆయన. అంటే చూడండి, అంటే బాబా మీద ఎంత ప్రేమ, ఎంత భక్తి, ఎంత వినయం చూడండి. అంటే నేనేదో రాస్తున్నాను, ఈ అక్షరాలను నేను కూర్చాను, నేను గొప్పగా కవిత్వం చెప్తున్నాను, ఎక్కడా చూడండి. అందుకని నిరభిమానంగా వినయంతో ఆర్భాటం లేకుండా ఎంత చక్క, అందుకని నన్ను కలంగా వాడుకున్నారు, నన్ను కలంగా చేసుకున్నారు ఆయన. నేను ఈ రకంగా చేతులు కాళ్ళు ఇవన్నీ ఉండే హేమాధిపంత్ అని పిలువబడిన నేను, అదే అన్నా సహా దబోల్కర్ అనే నేను కాదండి, నేను ఒక కలంలాగా చేసుకున్నారు, బాబాయ్ అక్షరాలు దిద్దిచ్చారు, నన్ను నిమిత్త మాత్ర ఉపకరణం చేశారు. అది కూడా ఆ కలం ఎట్లాంటిది, నిమిత్త మాత్రమే అది, ఆ కలం ఆ రకంగా నన్ను వాడుకోవడం వల్ల నేను నిమిత్తం, అది కూడా కలం కూడా ఒక ఉపకరణం, అది కూడా నిమిత్తం మాత్రమే ఆ కలం కూడా అని చెప్తూ, అంటే నేననేవాడు నన్ను కలంగా వాడుకున్నారు కదండి, నేను చాలా గొప్ప లేదండి, అది కూడా నిమిత్తం మాత్రమే అని చెబుతూ అవి అని చెప్తూ ఆ తర్వాత వ్రాయించినట్టే అక్షరాలు రాశాను. ఉపకరణంగా నిమిత్తం అంటే ఆయన నేనేదో రాస్తున్నాను లేదా ఆ కలం వల్ల, ఆయన ఏమి రాయించదలుచుకున్నారో, ఏమి రాయాలనుకున్నారో వ్రాయించినట్టే అక్షరాలు. ఇట్లా రాయవయ్యా, ఈ రకంగా రాయవయ్యా, ఈ లైన్లో ఇట్లా రాయవయ్యా, ఈ పద్యం ఇలా రాయవయ్యా, ఈ భక్తుడి గురించి ఇలా రాయవయ్యా అని, చాలా గొప్పవాడు ఆ భక్తుడు, ఈ గొప్పవాడు ఈ రకంగా సేవ చేసుకున్నాడు ఈ భక్తుడు, ఇవన్నీ ఎవరు రాయించారు, బాబా నా చేత రాయించాడు. ఏళ్ల తరబడి బాబా లీలలను చూశాక మనస్సు కనిపించింది. అంటే ఇక్కడ చెప్తున్నా కదండి, దాదాపుగా 1917 అనిపించింది చరిత్ర రాయాలని అన్నా సాహెబ్ దబోల్కర్కు. 1929 పూర్తి అయిందండి ఇవన్నీ రాయడం. అంటే ఆ మధ్యలో ఆయన కలిగినటువంటి ఆలోచనలన్నీ మధ్య మనం గుర్తు చేసుకుంటున్నాడు. ఏళ్ల తరబడి బాబా లీలలను చూశాక మనసు కనిపించింది. ఇంత ఆ లీలలను, ఆ మహిమలను, ఆ శక్తి సామర్థ్యాలను చూశాక, అంటే కళ్ళారా, అంటే అనుభవ చూడడం అంటే ఊరికే ఏవో ఎవరు చెప్తే కదండి, తన కళ్ళారా చూశాడు. చూశాక మనసు కనిపించిందట, ఏమని, సేకరించాలని వారి ప్రవచనాలను. అంటే ఆ లీలలను సేకరించాలి, అవే వారి ప్రేమని అలంకారాలు. వారి ఆయనకి అలంకారాలు ఇంకా వేరేవి కాదండి, ఏదో సింహాసనాలు వెండివి బంగారానివి కాదండి. అంటే మనం ఏవి నేను ఏదైతే సేకరించానో అవే ఆయనకు అలంకారాలు. వారి ప్రవచనాలు అంటే ఆయన చెప్పిన మాటలు, ఆయన చూపించినటువంటి లీలలు, వాటిని ఆ రకంగా మనము ఏళ్ల తరబడి అనిపించి నాకు మనసుకు అనిపించిందని హేమాడి పంత్ గారు చెబుతూ, బాబాను ప్రత్యక్షంగా దర్శించని వారు ఎవరైతే బాబాను చూడలేకపోతారు, చాలా ఇప్పటికీ అనుకుంటారు ఉండి బాబా సత్యతలో ఇన్ని విషయాలు ఇంత చక్కగా చెప్పారు కదా, మనం అనుభవం పొందుతున్నాం కదా, మరి బాబాను మనం చూడలేదే అని ఒక బాధ, ఒక రకమైనటువంటి కాస్త ఏదో అసంతృప్తి మనకుంది.
అందుకనే చెప్తున్నాడు హేమాడి పంతి ఈ రకంగా 46వ పద్యంలో 2వ అధ్యాయంలో బాబాను ప్రత్యక్షంగా దర్శించని వారు కళ్ళను తృప్తిపరచుకోలేని వారు. కొంతమంది దర్శించారు కానీ దర్శించిన వాళ్ళు కూడా, ఎందుకంటే 1918 అక్టోబర్ 15వ తారీఖు బాబా శరీరాన్ని విడిచిపెట్టారు. అంతకుముందు పోయి బాబాను కొంతమంది చూసుంటారు, చూడకుండా ఉండుంటారు, చూసుంటారు. కానీ ఇక్కడ ఎందుకంటే ఏమంటున్నారంటే హేమాటి పంత్ గారు ఈ 46వ పద్యంలో 2వ లైన్లో కళ్ళను తృప్తిపరచుకోలేని వారు, అంటే చూచినా కూడా కళ్ళకు తృప్తి కలగలేదు. అంటే కళ్ళకు తృప్తి కలగడం అంటే యథార్థం తెలుసుకోలేకపోవడం. ఆయన మసీదులో ఉన్నాడా, ముస్లిమా, పక్కీల్లాగున్నాడే, బిచ్చగాడే, ఆయనకేం శక్తి లే, ఏదో మహిమలు చూపిస్తాడులే అంతే. అంతవరకే కళ్ళకు తృప్తి కలగడం అంటే పరిపూర్ణంగా ఒక్కసారి బా నిజంగా పరమాత్మండి ఆయన, అది తృప్తి కలగడం. అంటే మనకు ఆలోచన మనకు తృప్తి కలిగింది అంటే యథార్థం తెలుసుకున్న తర్వాత మనిషికి మనసుకు ఆ రకంగా కళ్ళకు తృప్తి కలగడం అంటే అది. అంటే తృప్తి కలగడం అంటే ఏదో ఒక మనిషిని చూసేసి కాసేపు ఏదో దానివల్లనే ఉండేటువంటి విశేషం తెలుసుకొని ఆశ్చర్యపడడం కాదు. అంటే కళ్ళకు తృప్తి పరుచు కళ్ళను తృప్తిపరచుకోలేని వారు, ఆ రోజు చూచిన వాళ్ళు కూడా, బాబాను చూచిన వాళ్ళు కూడా. అంటే ఈ సచ్చరిత్ర అనేటువంటి పుస్తకం ఎప్పుడు 1929 పుస్తకం ఆయన బయటికి తీసుకొచ్చారు. ఎవరు? హేమాధిపంత్. అప్పటికి బాబా లేరు, అప్పటికి హేమాధిపంత్ గారే లేరు. పుస్తకం పూర్తి అయ్యేటప్పటికి తర్వాత కొంతమంది చదువుకున్నారు కదండి. అంటే కొంతమంది బాబాను చూచిన వాళ్ళు కళ్ళకు తృప్తి పరుచుకోలేని వారు ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత ఓహో బాబా ఇంత గొప్పవాడా, అంటే ఇది ఎవరికి ఉపయోగపడుతున్నది, ఈ సచ్చరిత్ర అనేటువంటి పుస్తకం, ఈ సాయి సమర్థ అనే పుస్తకం ఎవరికి ఉపయోగపడుతున్నదో హేమాధిపంత్ గారు ఈ 46వ పద్యం 2వ అధ్యాయంలో చెప్తున్నారు. బాబాను ప్రత్యక్షంగా దర్శించని వారు, అంటే ఒకవేళ దర్శించిన వాళ్ళు చాలామంది ఉంటారు, తర్వాత తరం వాళ్ళే, మనం ఎవ్వరం దర్శించలేదు కదండి. అంటే మనకు అలాగే కళ్ళను తృప్తిపరచుకోలేని వారు, అంటే ఒకవేళ చూచినా కూడా ఆయనను పరిపూర్ణంగా యథార్థం తెలుసుకోలేని వారు, అలాంటి వారికి బాబా మహత్యాన్ని వినిపించి ఎవరైతే కళ్ళతో చూచినా కూడా తృప్తిపరచుకోలేని వారు, అలాగే దర్శించని వారికి ఈ బాబా మహాత్మ్యాన్ని వినిపించి పుణ్య పావనులను చేయాలని. ఎందుకట ఈ సత్యత్వం రాయాలనిపించిందట హేమాడి పంత్ గారికి, దానివల్ల ఏం ఉపయోగంగా చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళకి బాబా మహాత్మ్యాన్ని వినిపించి, అందుకనే ఈ పిఎంసీ ఛానల్ ద్వారా నేను గుర్తు చేస్తున్నది ఏమిటంటే హేమాడి పంత్ గారి సత్యత్వ విషయాన్ని చెప్తూ వినిపించడం అంటుంటారు. మామూలుగా అయితే పుస్తకం రాస్తే నేను రాస్తున్నాను మీరు శ్రద్ధగా చదవండి అంటారు, కానీ సత్యత వినేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే హేమాధిపంత్ గారు నేను మీకు వినిపిస్తున్నాను మీరు శ్రద్ధగా వినండి సావధానులై వినండి అంటారు. కాబట్టి ఇక్కడ కూడా అదే మాట అంటూ బాబా మహత్యాన్ని వినిపించి ఎవరికి, కళ్ళకు తృప్తిపరచుకోలేని వారికి, అలాగే ప్రత్యక్షంగా దర్శించిన వారికి బాబా మహత్యాన్ని వినిపించి, వినిపించడం వలన ఏం చేస్తారట, పుణ్య పావనులను చేయాలని. వాళ్ళకు కూడా కాస్త పుణ్యం, వాళ్ళు కూడా పావనులు అంటే పవిత్రం కావాలి అనేటువంటి ఆలోచనతో ఈ రకంగా నేను ఆలోచన చేసి నేను ఈ సచ్చరిత్ర అనేటువంటిది రాయాలనే ఉపాసన, ఏది ఆ మాలను గుచ్చాలనే ఉపాసన నాకు కలిగింది అని హేమాడి పంత్ గారు చెప్తూ, కొందరు అదృష్టవంతులైన వారు వినాలని కోరిక కలిగిన వారు, అదృష్టవంతులైన వారు వినాలని కోరిక కలిగిన వారు వారి మనసుకు పరమానందాన్ని అందించేందుకు తృప్తిని కలిగించాలి. ఎవరైతే చెప్పారు కదా చూడని వాళ్ళకి, అలాగే చూచినా కూడా కళ్ళకు తృప్తి కలిగించని వారికి ఇది చక్కగా మా పుణ్య పావనలు చేస్తుందని, అందుకోసమని. రెండవ తర్వాత 40 ఏళ్ళు అంటున్నారు అదృష్టవంతులైన వారు వినాలని కోరిక కలిగిన, ఎవరైతే అదృష్టం అనేది కలగకపోతే ఇది వినాలనే కోరిక కలగదండి. అది చాలా బాగా మనం గుర్తు చేసుకో, అదృష్టం లేకపోతే అసలు ఇది వినాలనే కోరిక కలగదు. ఒకవేళ అందుకని కొందరు అదృష్టవంతులైన వారు వినాలని కోరిక కలిగిన వారు వారి మనసుకు పరమానందాన్ని అందించేందుకు, మామూలు ఆనందం కాదు పరమానందాన్ని అందించేందుకు తృప్తిని కలిగించాలని. ఆనందము ప్లస్ తృప్తి, బహ్ ఆ తృప్తి అనేటువంటి పదంలో చూడండి, అంటే భావనాపరంగా ప్రేమతో ఎవరైతే ఈ పారాయణం చేస్తారో వింటారో ఎంత ఆనందం కలుగుతుందో చూడండి. అదృష్టవంతులైన వారు వినాలని కోరిక కలిగిన వారికి పరమానందము తృప్తి.
రెండు కూడా కలిగిస్తుందట. ఎవరు ఈ సచ్చరిత్ర అనేటువంటి ఈ ఇది మనం వినడం వల్ల అని ఈ పిఎంసీ ఛానల్ ద్వారా మనం కూడా అలా మదిలో మెదిలిన ఆలోచనలు తర్వాత ఏం జరిగింది అంటే ఈ రకంగా పరమానందాన్ని కలిగించాలని తృప్తిని కలిగించాలని వినాలనే కోరిక కలిగినటువంటి అదృష్టవంతులు కానీ చెప్పినటువంటి హేమాటి పంత్, ఆ తర్వాత బాబా చరిత్ర విషయంలో తనకు కలిగినటువంటి ఉపాసన అంటే వాసన అన్నారు ఉపాసన అన్నారు ఈ పిఎంసీ ఛానల్లో ఈ ఎపిసోడ్ ద్వారా మనం వింటున్నాం. మరి ఈ వాసన ఈ ఉపాసన అనేటువంటి ఇది ఏదైతే ఇది కలిగిందో ఆ తర్వాత ఎంత చక్కటి ఆనందం పొందుతారో ఇవన్నీ చెప్తూ తర్వాత ఏం చేస్తారు అంటే తను ఇంతటి ఆలోచన కలిగింది మరి ఇతరులకు ఉపయోగపడాలి, ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ఎవరైతే కళ్ళు తృప్తిపరచుకోలేని వారు ఉన్నారో వాళ్ళకి ఆనందం కలగాలి ఏం చెయ్యాలి అనేటువంటి విషయాల్లో తర్వాత ఏం చేశారు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి హేమాడి పంత్ అని పిలువబడిన అన్నా సాహెబ్ దబోల్కర్ ఏం చేశాడనే విషయాన్ని ఈ పిఎంసీ ఛానల్ ద్వారా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా తర్వాత ఎపిసోడ్లో మనం విందాం. కరచరణ కృతంబ కాయజం కర్మజంబ శ్రవణ నైనిజంబ మానసంబ అపరాధం విహితం అహివితంబ సర్వమేత క్షమస్వ జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.